హాయ్ హలో మిత్రులారా, కంట్రీ తప్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదములు. తమిళ చిత్రసీమలో తీవ్ర విషాదం అమలుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత మనోబాల గారు బుధవారం చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కాలేయం బాధతో కన్నుమూశారు. 1953 డిసెంబర్ 8 జన్మించిన మనోబాల గారు వారి నాన్నగారి ఉద్యోగం రీత్యా బెంగళూరులో 8వ తరగతి వరకు చదువుకున్నారు. ఆయన అసలు పేరు బాలచంద్రన్. సినిమాల్లోకి వచ్చాక మనోబాలగా తన పేరుని మార్చుకున్నారు. బెంగళూరులో 8వ తరగతి వరకు చదువుకున్నాక ఆ తర్వాత మళ్ళీ తమిళనాడు తంజావూరు దగ్గరున్న తిరుట్టుపల్లికే వెళ్ళిపోయారు అమ్మనాన్నలు. అక్కడే మనోబాల గారు 9వ తరగతి, 10వ తరగతి, 11వ తరగతి చదువుకున్నారు. మొదట్లో తమిళ వచ్చేది కాదు, సినిమా పాటలు చూసి మెల్లమెల్లగా తమిళ నేర్చుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ బెంగళూరు వచ్చి ఆర్బీఏఎన్ఎంస్ ఫస్ట్ కాలేజీలో చేరి డిగ్రీ పూర్తి చేశారు. ఆ కాలేజీలో చదువుతున్నప్పుడు ఆ కాలేజీ ఎదురుగా 3 సినిమా థియేటర్స్ ఉండేవి. అలా సినిమా థియేటర్స్ ఉండడంతో ఎక్కువగా సినిమాలు చూసేవారు. ఆ థియేటర్లో ఇంగ్లీష్, కన్నడ, తమిళ, తెలుగు ఏ భాష సినిమాలు వచ్చినా చూసేవారు మనోబాల గారు. ఆ తర్వాత ఒక థియేటర్ ఆర్ట్స్లో చేరి యాక్టింగ్ కూడా నేర్చుకున్నారు. యాక్టింగ్ నేర్చుకున్నాక మద్రాసులో సినీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే మనోబాల గారిని పరిశీలించిన కమల్ హాసన్, నువ్వు నటుడిగా ప్రయత్నం చేసే కంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని కమల్ హాసన్ సలహా ఇవ్వడంతో అలాగే చేశారు ఆయన. 1978 భారతీ రాజా గారు మన కమెడియన్ సుధాకర్ గారిని, రాధికా గారిని హీరో హీరోయిన్లుగా పెట్టి తీస్తున్న కిలక్క పోగు రైలు అనే సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్గా తన సినీ కెరియర్ని మొదలుపెట్టారు మనోబాల గారు. కిలక్క పోగు రైలు 1978 విడుదలైంది. ఆ తర్వాత మళ్ళీ భారతీ రాజా గారి దగ్గరే పుదియ వార్పుగల్ అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆ సినిమాలో పంచాయతీ మెంబర్గా చిన్న పాత్ర కూడా పోషించారు. ఆ తర్వాత భారతీరాజు గారు ఇంచుమించు తన ప్రతి సినిమాలో కూడా మనోబాల గారికి నటుడిగా అవకాశం ఇచ్చారు. 1982 మనోబాల గారి ప్రతిభ నచ్చి నిర్మాత నచ్చయ్యప్పన్ గారు దర్శకత్వం చేసే అవకాశం కూడా ఇచ్చారు. అప్పుడే కార్తీక్ని, సుహాసిని గారిని హీరో హీరోయిన్లుగా పెట్టి ఆగయ్య గంగయ్య అనే సినిమాకి దర్శకత్వం వహించి 1982 విడుదల చేయించారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత నుండి మనోబాల గారి దర్శకత్వ పరంపర 2000 వరకు కొనసాగింది. మనోబాల గారు మొత్తం 24 సినిమాలకి దర్శకత్వం చేశారు. 3 సినిమాలకి నిర్మాతగా కూడా వ్యవహరించారు. నటుడిగా కూడా దాదాపు 300కి పైగా సినిమాల్లో నటించారు ఆయన. మనోబాల గారు మన రమణారెడ్డి గారిని పోలుంటారు. పైగా ఆయన లాంటి కామెడీ చేస్తూ రమణారెడ్డి గారిని చాలాసార్లు గుర్తు చేస్తుంటారు మనోబాల గారు. ఒకనొక సమయంలో తమిళంలో కమెడియన్గా ఆయన తనదైన బాణీని పలికించి తమిళ ప్రేక్షకుల హృదయ సీమలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు మనోబాల గారు. మనోబాల గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనము మన కంట్రీ థాట్ ఛానల్ ద్వారా కోరుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై. జై హిం. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.